హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను, స్మాల్ ఫిష్. ఇది తమిళనాడులో అయితే శంకర అంటారు, మరి మన ఆంధ్రాలో తెలంగాణలో ఏమంటారు నాకు తెలీదు. దీనికి కావాల్సిన ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు లెమన్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, సాల్ట్ అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్. దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అండ్ అలాగే దీంట్లోనికి ఒక హాఫ్ లెమన్ అనేది తీసుకోండి. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు లెమన్ కి ప్లేస్ లోని పుల్లగా ఉండే కర్డ్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, లెమన్ కి బదులు ఆ పుల్లగా ఉన్న కర్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా మిక్స్ చేసుకుందాం. బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదా, ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, జస్ట్ డీప్ ఫ్రై చేయాలి అట్లా ఏం లేదు, జస్ట్ ఆయిల్ స్ప్రింకిల్ చేసి మనం వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, నేను ఫిష్ కి ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో దానికి మనం కొంచెం కోటింగ్ అనేది అప్లై చేద్దాం. ఈ మసాలా పేస్ట్ అనేది అన్నిటికీ కూడా మంచిగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి, అప్పుడే ఫిష్ ఫ్రై అయిన తర్వాత అది ఇది చేసుకుంటుంది, మంచిగా ఫ్లేవర్స్ అన్ని పడుతుంది ఫిష్ కి. సో ఇట్లాగా అన్నిటికీ కూడా ఇట్లా మంచిగా లోపల ముద్దు ముద్దు పెట్టకండి, కొంచెం జస్ట్ ఫింగర్ తో అప్లై చేయండి చాలు. మనం ఇప్పుడు అన్ని ఫిషెస్ కూడా ఇట్లాగా మసాలా కోట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకేమైనా మిగిలింది అంటే మొత్తం అన్నిటికీ కూడా ప్రాపర్ గా మసాలా అనేది కోట్ చేసుకోండి. దీన్ని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో అయినా పర్వాలేదు, నార్మల్ ఫ్రిడ్జ్ లో అయినా పర్వాలేదు. దీన్ని మంచిగా అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసి దీని బాడీకి మనం ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పెట్టుకుందాం. తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మనం ఫిష్ ని ఇట్లా మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఇట్లా స్పేషియస్ గా ఉండే ఒక తవా తీసుకున్నాను, దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోవట్లేదు, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని కడాయిని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీంట్లోని ఇప్పుడు ఫిష్ అనేది పెట్టుకున్నాం. ఇలా అన్ని ఫిష్ కూడా మనం దీంట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ పైన కింద వేసుకున్నాను కదా, ప్యాన్ లో వేసుకున్నాను కదా. అండ్ అలాగే ఇంకొక 1 స్పూన్ ఆయిల్, ఎక్కువ కూడా వేసుకోవట్లే, 1/2 స్పూన్ అయినా సరిపోతుంది, ఫిష్ మీద వేసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రై చేసుకుని ఫ్లిప్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఫిష్ ని నేను ఫ్లిప్ చేసుకున్నాను. అట్లా ఒక మిడిల్లో ఒక 2 టైమ్స్ అటు ఇటు ఫ్లిప్ చేసుకొని మనం ఫిష్ అనేది ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ నేను ఫ్లిప్ చేసుకున్నాను కదా, చూడండి ఆల్రెడీ ఫిష్ అనేది బాయిల్ అయిపోయింది, ఫాస్ట్గా అయిపోతుంది కదా ఫిష్. అయ్యయ్యో, ఇట్లా అన్ని ఫ్లిప్ చేసుకోండి. నేను సెకండ్ టైం ఫ్లిప్ చేసుకుంటున్నాను. అట్లా అయితే కొంచెం క్రిస్పీగా, ఎక్కడైనా బాయిల్ అవ్వలేదు అంటే కనుక అయిపోతుంది అన్నమాట. ఈజీగా అయిపోవాలి, టేస్ట్గా ఉండాలి ఫిష్లోకి మసాలా. నేను ఫ్రై అయిపోయిందండి, నేను ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎమ్మి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం హ్యాపీగా ఇట్లానే తినేయచ్చు, స్టార్టర్లా తినొచ్చు, లేదు సాంబార్ రైస్లోకి తినొచ్చు, పప్పు చేసుకునేటప్పుడు
ఎలా అయినా మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు దీన్ని తినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.